దయచేసి మీ అందరూ కూడా క్రమశిక్షణగా ఉండి కార్యక్రమం విజయవంతం చేయాలంటే మీ అందరి పాత్ర చాలా కీలకం. దయచేసి మీ అందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కలవటానికి మాత్రమే యువనేత నారా లోకేష్ గారు ఏర్పాటు చేసుకున్న సమావేశం. యువగళం పాదయాత్రతో ఎన్నో నియోజకవర్గాలు తిరిగి దగాపడ్డ ప్రతి ఒక్క ఆంధ్రుడికి అండగా నిలబడుతూ ప్రభుత్వ గుండెల్లో నిద్రపోతూ ముచ్చెవటలు పట్టిస్తూ అడుగులో అడిగేసుకుంటూ యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర ముందుకు కొనసాగింది. మరి అటువంటిది ఆ నియోజకవర్గాలు కవర్ చేయని నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు కేడర్తో ప్రత్యేకంగా సమావేశం అవుతూ మీ అందరినీ కలవటానికి యువనేత నారా లోకేష్ గారు ఇక్కడికి రాబోతున్నారు. అన్నా దయచేసి కూర్చోవాలి. సాంగ్ రెడీగా పెట్టన్నా. అన్నా అక్కడ ఆపేయండి. లారీ దగ్గర అన్నా యువనేత నారా లోకేష్ గారు వచ్చేస్తున్నారు, ఆపాలది. బాబు ఒక వాలంటీర్ అక్కడికి వెళ్ళండి, ఒక వాలంటీర్ అక్కడికి వెళ్ళండి, తీసేయండి అక్కడ. అది దయచేసి వచ్చేయాలన్నా ప్లీజ్. ఇప్పుడే శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షులు కోన రవికుమార్ గారికి సభ స్వాగతం పలుకుతుంది. గట్టిగా గట్టిగా జోష్ చూపించాలి. ఇచ్చాపురం జోష్ చూపించడానికి సిద్ధంగా ఉన్నావా? మనం మన యువ దళపతి నారా లోకేష్ గారిని పిలవటానికి సిద్ధమేనా? ఇచ్చాపురం సత్తా చాడుదామా? రెడీగా ఉన్నారా మీరంతా? గట్టిగా ఒకసారి నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఏనన్నా ఇక్కడ జోష్ రావట్లా? యూనిట్ బూత్ గ్యాలరీ నుంచి జోష్ రావట్లా? ఎన్నాల నుంచో పార్టీ జెండా మోసి వైసీపీ వ్యతిరేక గాలిలో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి మీ అందరు సత్తా చాటారు ఇక్కడ ఇచ్చాపురంలో. ఇంకెంత జోష్ ఉండాలి? ఆ బలం చూపించాలా వద్దా? అన్నా చైర్ సాపాలి అక్కడ. బ్రదర్ చైర్ సాపాలి, బ్రదర్ చైర్ సాపాలి. వాలంటీర్ ఎవరన్నా అక్కడికి వెళ్ళండి అమ్మా, ఇది క్లోజ్ చేయాలి, సార్ వచ్చే సమయం అయింది. అన్నా కావాలంటే దించి కింద పెట్టేసేయండి చైర్స్, తొందరగా తొందరగా, అర్జెంట్ స్పీడ్ చేయాలన్నా, స్పీడ్ చేయాలి. బ్రదర్ యువగళం జెండా తీసుకొచ్చి గిఫ్ట్ చేసావు, జోష్ తీసుకొచ్చావు, గట్టిగా ఊపు, గట్టిగా ఇంకొద్దిగా. అన్నా తొందరగా దింపాలి చైర్స్, తొందరగా తొందరగా. బ్రదర్ మీ ఉత్సాహం అర్థమైంది, బట్ జాగ్రత్త జాగ్రత్త, తొందరగా వచ్చి కూర్చోవాలి. యువనేత నారా లోకేష్ గారు సభా ప్రాంగణానికి వచ్చే సమయం అయింది. దయచేసి అందరూ కూడా క్రమశిక్షణగా ఉండి తమ కేటాయించిన కుర్చీల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అన్నా వాలంటీర్స్ అక్కడికి వెళ్ళండి, మహిళలు ఉన్నారు, ఆ మహిళలకి కుర్చీలు అందలేదు చూడండి. అన్నా తమ్ముడు ఇగో మీరు లేడీస్కి అందజేయండి, ఆ పాప ఉందా పాపకు అందజేయండి అని పంపించి. ఏయ్ చైర్స్ దగ్గరికి వెళ్ళు, చైర్స్ దగ్గరికి వెళ్ళు, ఒకసారి వెళ్ళమ్మా, ఒక వాలంటీర్ వెళ్ళండి మన వాళ్ళు, తొందరగా కూర్చోవాలి, అందరు కూర్చోవాలి. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్స్ కేవలం యూనిట్ బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీల మటుకు ఎవరైతే ఉన్నారో వారికి మటుకే ఇక్కడ కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ముందు వరుసలో దయచేసి వారు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అన్నా ప్రాంగణంలో ఉన్న వారందరూ ముందుకు రావాలన్నా, ప్రాంగణంలో ఉన్న వారందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. కలి ఆకలికి మలయింది చాలు, తెలుగు చాటి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా.
గట్టిగా పైకి చూపించు తమ్ముడు. భవిష్యత్ గ్యారంటీ మన బాబు గారే. గట్టిగా మీడియా మిత్రులకు ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి వేదిక ముందున్న ఒక గ్యాలరీ మీడియా మిత్రులకు మటుకే కూర్చోడానికి అవకాశం ఇవ్వాలి. వాలంటీర్స్ దగ్గరుండి చూసుకోవాలి. వారి చైర్స్ బాధ్యత కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. వారికి తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించాల్సిందిగా మనవి. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో యువనేత నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రని అంగరంగ వైభవంగా అద్భుతంగా 3132 కిలోమీటర్లు కుప్పం నుంచి మొదలుకొని ఈ ప్రాంతం దాకా ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్నో ఇబ్బందులు వచ్చినా వర్షమనక ఎండనక చలనక ఏమీ లెక్క చేయకుండా పగలనక రాత్రనక ప్రతి ఒక్క దగాపడ్డ ఆంధ్రుడికి అండగా నిలబడాలని ఒక జయంతో ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించి దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు సభా ప్రాంగణానికి శంఖారావం కార్యక్రమానికి మన దళపతి మన యువ నాయకుడు యువనేత నారా లోకేష్ గారు సభా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. మన యువనేత
లోకేశన నాయకత్వం, నారా లోకేశన నాయకత్వం, నారా లోకేశన నాయకత్వం, నారా లోకేశన నాయకత్వం. గట్టిగా ఇచ్చాపుర కోరుతున్నాను. ఇచ్చాపురంలో శంకారావ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులకి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ఇచ్చాపురం శాసనసభ్యులు అశోక్ గారిని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం.